अनंतं कादा कलिसे गुणमे मनलो नेदा मरणिस्ते ने मनिषो బావా నా అనుభవంతో చెప్తున్నాను, మన జాతకాలకు కాకి చొక్కలకి కాలేజ్ అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో సత్యరాజ్ గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్, సో ఆయనతో యాక్ట్ చేయడం ఎలా ఉంది? సత్యరాజ్ గారు యాక్చువల్లీ ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడం కన్నా లైఫ్ బాగా నేర్చుకున్నామండి. అసలు మనిషి దేనికి టెన్షన్ అవరు. హీస్ అబౌట్ ఆయనకు ఒక 60 ఉంటుంది, రోజు ఇంకా ఫిట్ గా ఉంటారు. ఈ అసలు ఈరోజు లేట్ అయిందంటే ఓకే నో క్యారవన్, ఓకే సార్ క్యారవన్ ఒక 10 మినిట్స్ నో పవర్, ఓకే సార్ షార్ట్ హాఫ్ అన్ అవర్ వెయిటింగ్, ఓకే. ఒక్కరోజు కూడా దేనికి అని అంటే ఇప్పుడు మనం టెన్షన్ అయ్యి మనకి ఏం వస్తుంది, ఏం వచ్చేదేం లేదు. అబ్బో అసలు ఆయన మూడ్ ని పాడ్ చేయాలని ప్లాన్ వేసుకుని ఓ 10 రోజులు వర్క్ చేసినా పాడ్ చేయలేమన్నమాట. ఆయన అంటారు మన మన లైఫ్ మన హెడ్ లో ఉంటుంది కదా, 10% బయట జరుగుతుంది, 90% హెడ్ లో కదా, మనం అది మేనేజ్ చేసుకోవచ్చులే, 10% మనం మేనేజ్ చేయలేమంటారు. సో అందుకే నుంచి లైఫ్ చాలా ఎక్కువ నేర్చుకున్నాం. అండ్ యాక్టింగ్ వైజ్ పేషెన్స్ అండి. యూజువలీ సీనియర్ యాక్టర్స్తో చేసేటప్పుడు 2-3 షార్ట్స్ కన్నా ఎక్కువ వెళ్ళలేము, తొందర పంపించేయాలి, నైట్ ఎక్కువసేపు చేయలేము. ఈయన అది కూడా ఓకే మీకు ఎంతసేపు కాల్ తీసుకోండి అంటారు. ఇంకా మనకు నర్వస్నెస్ ఉంటుంది, ఎక్కువసేపు నుంచో పెట్టకూడదు, మనం కరెక్ట్ పర్ఫామ్ చేయాలని ఆయనే చెప్తారు. అబ్బా నన్నేం అనుకో, మీకు ఎంతసేపు అంటే మీరు చెయ్యండి, నేను నించుంటాను అంటారు. ఆయన బాగా చేస్తే ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పువ్వల్లే విరిసింది, తానే తానే ఆనందం, ఆనందం ఏదో ఆనందమే. తారల్లే మెరిసింది, నా మనసే మురిసింది, గుట్టంతా విప్పింది, తానే తానే ఆనందం, ఆనందం ఏదో ఆనందమే. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా, తెరలన్నీ తీసింది దూరాన్ని చెరిపింది, నన్ను కోరి వచ్చిందిలా. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పువ్వల్లే విరిసింది, తానే తానే ఆనందం, ఆనందం ఏదో ఆనందమే. సో ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఏమున్నాయి సినిమాలో అంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి? ఒక సినిమా చూస్తుంటే ఒక పెద్ద టీమ్ ఆఫ్ కోతులు ఉన్నాయండి సినిమాలో, కమెడియన్స్ అనే పేరు మీద కొన్ని కోతులు సినిమాలో ఉన్నాయి. ఓకే ఆన్ సెట్ అసలు వాళ్ళకి స్టార్ట్ కెమెరా యాక్షన్ ఉంది, 24 అవర్స్ ఎవరో ఒకరి మీద సెటైర్ ఫుల్ ఆన్. ఈ జబర్దస్త్ అంటే ఈ కామెడీ షోస్ లో చేసిన కొన్ని యాక్టర్స్ చేశారనమాట, శ్రీనివాస్, నవీన్, ఇషాక్ అని ఒక యాక్టర్ చేశారు, అందులో హనీష్ అని, ధనరాజ్. ఇది కాకుండా కొన్ని సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, లైక్ పవిత్ర, లోకేష్, కోట శ్రీనివాసరావు గారు. ఇలాంటి సినిమాల్లో ఏంటంటే ఆ గ్రూప్ అంతా ఉంటేనే సినిమా అనేది బాగుంటుంది. అంటే కొన్ని క్యారెక్టర్స్ కి ఇప్పుడు కోట గారిని తీసుకుంటే మనం ఆయనని ఏ క్యారెక్టర్ లో ఉంచుకున్నా ఇది అదే క్యారెక్టర్ అని అనిపిస్తుంది, అక్కడ మనకి కోట గారు అని అనిపించదు. అండ్ ఆయన పాజిటివ్ క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ కాకుండా ఓ 1000 వేరియేషన్లు చేస్తారు. అసలు ఆయన మోడలేషన్ అది మనం ఎన్ని క్యారెక్టర్స్ చూసినా ఆయనని ఈ క్యారెక్టర్ ఇంకా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. బావులు సయ్యలో చూసిన కోట శ్రీనివాసరావు గారికి, అతడులో చూసిన కోట శ్రీనివాస అసలు సంబంధం ఉండదు, కానీ రెండు విల్లనే. పొలిటికల్ లీడర్ అన్న తర్వాత బతుకుండంగా ఫ్లెక్సీలు, చచ్చిన తర్వాత విగ్రహాలు, వీధి కోడి పెట్టించుకోవాలయ్యా, అది ఫార్మాలిటీ. ఎవడికి పుట్టామో తెలియకపోవడం ఎంత నరకమో, ఎవడి చిత్తుకి నిప్పంటించామో తెలియకపోవడం అంతకన్నా నరకం రా. దేవుడెవడు దానవుడు చెవడు మా నవత బొదిలి మృగమవ్వగా, అత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు, ఆసాన రణ రంగమే తెగ నలుపు కత్తి కొన దాహమే, మిడుకు మిడుకు మరి ఒడుకుతున్నది ప్రాణ దీపమే. అండ్ అలాగే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? హరి ఇస్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ వెన్ వీ వర్ షూటింగ్ ఇన్ విజయవాడ ఆల్సో హీ వాస్ దేర్ ఆల్ ది టైమ్ రైట్. అండ్ ఐ బేసిక్లీ ఐ ఎంజాయ్ డాన్సింగ్, శంకర్ మాస్టర్ హాస్ డన్ దిస్ కొరియోగ్రఫీ. ఓకే అండ్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ దట్
కలయిదే. ఓ కలయిదే అని ఒక పాట. ఓకే, వెరీ ఇంటెన్స్ సాంగ్. యా, హరి హరి గురించి చెప్పాలంటే తను తణుకు నుంచి వచ్చాడండి తను. అండ్ అసలు విపరీతమైన ఇళయరాజా ఫ్యాన్. అండ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ ఎలా అంటే, మనం ఎప్పుడో పాట, మనం జనరల్ గా పాట హమ్ చేస్తే ఆ పాట ఏ సంవత్సరంలో ఏ సినిమా ఎవరు పాడారు ఎవరు మ్యూజిక్ ఏ రాగం అన్నంత వరకు అతను చెప్పేస్తాడు అనమాట. ఇట్ హాస్ ఎ వెరీ స్ట్రాంగ్. అండ్ లిరిక్స్ కూడా కొన్ని రాశాడు తను పాటలో. తను పాట ట్యూన్ వేసేటప్పుడే ఆ సిచ్యువేషన్ తగినట్టు లిరిక్స్ కూడా రాసేస్తారు. హీఈస్ ఐ థింక్ హీ సమ్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్యూచర్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అని చాలా మంది చెప్పారు. అండ్ తుంగభద్రకి ఏది పెద్ద ప్లేస్ అని అడిగితే నేను కానీ సత్యరాజ్ గారు కానీ మా అందరి లొకేషన్స్ కానీ అన్నిటికన్నా ముందు నేను ఫస్ట్ హరి అనే చెప్తాను. స్క్రిప్ట్ స్క్రిప్ట్ తర్వాత హరి ఈజ్ మ్యూజిక్ అనే చెప్తాను. అండ్ మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి సాంగ్స్. జస్ట్ సాంగ్స్ కాకుండా సీన్స్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆర్ఆర్ కానీ, మేము షూట్ చేస్తుంటే మాతోనే ఉండేవాడు. అక్కడ అంబియన్ సౌండ్స్ ఏమి ఉన్నాయి, నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మేము షూట్ చేస్తున్నాం హ్యాపీగా వచ్చి ఆయన లంచ్ మాత్రం తిని కూర్చుంటాడేమో అంటే తను చాలా అబ్జర్వ్ చేసేవాడు. ఇక్కడ ఇప్పుడు మనం ఈ తోటలో షూట్ చేస్తున్నామంటే ఇక్కడ సౌండ్స్ ఏంటి, దీంతో మనం ఏం ప్లే చేయొచ్చు అని కొంచెం వెరీ ఇంటెన్స్ పర్సన్. కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే, కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే. సరాసరి అదే సిరి నన్నే వరించెనే, అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే. డింపుల్, మీకు తుంగభద్ర మూవీ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ నచ్చింది? ఇంకా అంటే ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోతుంది, త్వరలో మా ముందుకు రాబోతుంది కదా, సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ద్వారా వచ్చింది? ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. బిఫోర్ దాట్ ఐ హావ్ డన్ ఆల్ రొమాంటిక్ కామెడీస్. దిస్ ఇస్ లైక్ వెరీ ఇంటెన్స్ మూవీ అండ్ డిఫరెంట్. యా, యూ కెన్ సీ లైక్ ఫ్యాన్స్ అంత డిసాపాయింట్ అయిపోతారు. నో, ఆబ్వియస్లీ నాట్. వి హావ్ గుడ్ సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ వి హావ్, సో దే విల్ ఎంజాయ్ దట్ ఆల్సో. దే డోంట్ వాంట్ టు సీ డింపుల్ ఆల్ డిసాపాయింట్ అవుతారని కదా, ఎంత డిసాపాయింట్ అయిపోయిందో. ఏమవ్వరు వాళ్ళు, నచ్చుతారు. దే డోంట్ వాంట్ టు సీ డింపుల్ ఇన్ దట్ glamorous look always, you know. Okay, this is something different. Yeah, also so I'm sure they'll enjoy this. And yes, like I said, I'm basically from theater, so I really have a scope in this movie. And actually ga hero glamorous ga unda lepothe traditional ga unda ane chudu, basically character entu undi, tana performance ela undi anedi ee roju lo audience kuda chala intelligent ga aalochistunnaru. Ee cinema lo kuda romance aslu muttukokunda romance chesam andi. Avuna papa kashtanga without touching each other. Yeah, only eye contact. నేను అదే చెప్పాను, మీరు ప్రీవియస్ సినిమాల్లో అన్ని అసలు ముట్టుకోకుండా ఒక సీన్ కూడా లేదు, ఈ సినిమాలో అసలు ముట్టుకోకుండా మొత్తం సినిమా ముట్టుకోకుండా రొమాన్స్ చేశారు. అంటే ఏమని అడిగానంటే, సార్ లవ్ చేసుకుంటున్నారు ఎక్కడో చోట, అంటే అందరూ సిటీ లాగా ఫాస్ట్ గా ఉండరు అబ్బా, వెరీ లాంగ్ ఉంటారు. అండ్ కానీ అంటే మీ డైరెక్టర్ కూడా బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచించారు. రొటీన్ గా మన సినిమాల్లో అన్నిటిలో ఇప్పుడు రొమాన్స్ అనగానే అదే చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పిన దీన్ని బట్టి చూస్తే అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూసినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు, చూడొచ్చు. మనం అన్కంఫర్టబుల్ గా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు వెళ్ళామంటే మనం ఇప్పుడు మా పేరెంట్స్ తోనే నేను యాక్ట్ చేసిన సినిమాలు నేను పక్కన కూర్చున్నట్టు చూడడం కొంచెం కష్టం. అలా ఈ సినిమా అయితే అసలు ఉండదు. Out and out family. అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయితే వదిలే, ప్రేమే అయితే వాడిని చంపే. తుంగభద్ర మూవీకి ఆడియన్స్ వెళ్ళి సినిమా చూడాలంటే ఏంటి హైలైట్స్ ఈ సినిమాలో? ఎందుకు థియేటర్కి రావాలి జనాలు? ఫస్ట్ థింగ్, సినిమా వరాహి చలన చిత్రం, మంచి సినిమా తీసే బ్యానర్ చేశారు, సో కంపల్సరీ ఎంటర్టైన్ అవుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మ్యూజిక్ అండి, ఇంకోటి విజువల్స్, చాలా ఫ్రెష్ విజువల్స్ అనమాట. కొన్ని అసలు రోజు 60-70 kilometers ట్రావెల్ అట్లాంటి హౌస్ కావాలి. అంటే ఇప్పుడు ప్రతి ఊరికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇప్పుడు కేరళ అంటే కేరళ హౌస్ ఉంటుంది, కర్ణాటక అంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కూడా దేస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో అట్లాంటి ఇల్లు కావాలి, ఇట్లాంటి ప్రాంతంలో అట్లాంటి ఇల్లే ఉంటుందని రోజు 60-70 kilometers దానికోసం అంటే ట్రావెల్ చేసి తీసాను. సో దేస్ అ లాట్ ఆఫ్ నేటివిటీ.
మన మట్టివాసన చాలా ఉంది. మట్టివాసనతో వచ్చిన సినిమా చాలా రోజులు అయిపోయింది అనిపిస్తుంది. అనిపిస్తాం కదా, నిజంగా చాలా రోజులు అయిపోయింది అంటే మనం చూసినా కూడా ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్న జస్ట్ ఇల్లు వరకు ఎగ్జాక్ట్లీ అలాగే కనిపిస్తుంది, తప్పితే టోటల్ గా ఒక విలేజ్ అనేది కనిపించలేదు. అక్కడ షూట్ చేయడం కూడా అక్కడ షూట్ చేసాం కాబట్టి మనుషులు, డైరెక్టర్ గారు ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అట్లాంటి పర్సన్ మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామంటే వాళ్ళు అలాగే ఉంటారు. మీరు చూడండి, మిమ్మల్ని తీసుకెళ్ళాం అనుకోండి, మిమ్మల్ని మళ్ళీ విలేజ్ గర్ల్ గా కన్వర్ట్ చేయడానికి మాకు. సో చాలా మంది విలేజెస్ ని యూజ్ చేశాం, అక్కడ క్రౌడ్ వాడాము. సినిమాలో ఒక సీక్వెన్స్ లో రెండు చేతులు లేని పర్సన్ ఒక తను ఉన్నాడు అనమాట, తను రెండు చేతులు లేకుండా స్మోక్ చేస్తాడు, తను ఒక వియర్డ్ క్యారెక్టర్ గా ఉంటాడు. మీ క్యారెక్టర్స్ కూడా చాలా నేచురల్ గా, అంటే ఏదో హీరో కావాలని గడ్డం పెంచేసి అక్కడ పెట్టారు అలా లేదు. తను చెప్పేవాడు అంటే ఇప్పుడు ఒక స్మోకింగ్ సీన్ ఉందంటే ఫస్ట్ స్మోకింగ్ సీన్ చేసేటప్పుడు ఆయన సిగరెట్ ఇచ్చాడు, ఏమైనా స్మోక్ చేస్తామంటే సరే పెద్దగా లేదు సార్, లాస్ట్ టైం కథలో స్మోక్ చేశాను, మధ్యలో సినిమా చేశాను, మళ్ళీ ఇప్పుడు నాకు నువ్వు అసలు స్టైలిష్ గా స్మోక్ చేయకుండా వద్దు, ఈ లోకల్ గా స్మోక్ చేస్తారు కదా అంటే ఇంకా రెండు రోజులు దగ్గ ఆపలేకుండా. అండ్ దెన్ మూడో రోజు నుంచి నాకే అది రావడం మొదలుపెట్టింది అన్నమాట. తను అట్లా ఎలా ఎలిగిస్తాడు, ఎలిగించడానికి తనకు ఒక స్టైల్ ఉంటుంది, స్మోక్ చేయడానికి ఒక స్టైల్ ఉంటుంది, చూసారంటే తన ఆ కళ్ళలో ఒక షార్ప్నెస్ ఉంటుంది. యాక్చువల్లీ 3 మంత్స్ ఎండ్ కి ఇంకా నాకు షూటింగ్ అయిపోయింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. తోసేసారు ఆయన ఎనీథింగ్ అంటే అలా వెళ్తేనే మనకి చాలా బాగుంటుంది. అండ్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మేము ఒక మంచి సినిమా చూడబోతున్నాం అన్న విషయం మాకు అర్థమైపోయింది 100%. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు తుంగభద్ర సినిమా గురించి? దిస్ మూవీ లైక్ ఆది సెడ్, ఇట్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ నేటివిటీ ఇన్ దిస్ మూవీ అండ్ వెరీ ఫ్రెష్ లుక్ ఇట్ హాస్. అండ్ లైక్ సతీరా సార్ సెడ్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ ఆల్ ఏజ్, ఇట్స్ నాట్ లైక్ దట్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కెన్ వాచ్ దిస్ మూవీ, బట్ ఆల్ ఐ మీన్ ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్ కెన్ వాచ్ రిలేట్ టు ఇట్. And you can see me in different attire in this movie. you'll get to see me in different attire. And this is a very intense movie, not like a typical commercial drama. So I'm sure they'll have fun watching this movie. They'll enjoy this movie. ee rojullo ee concrete jungle lo untna manam eppudu ok thotki eltham, eppudu vana bhojanal gaani edo picnic gaani thotlu katlaanti vishayalku ellam. ee cinema చూసి ఆ 2.5 గంటలు కూడా అలాగే ఉంటుంది, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి తీసుకొస్తాం. ఇట్స్ వెరీ ఫ్రెష్ ఫీల్, అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి కామెడీ, మంచి ఫీల్, మంచి రొమాన్స్, అండ్ ఒక చాలా స్ట్రాంగ్ మెసేజ్, ఈరోజు అవసరమైన మెసేజ్ కూడా సినిమాలో ఉంది. మంచి సినిమా తీసాం, కంపల్సరీగా చూడండి, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి, సపోర్ట్ చేయండి. ఎస్, నిజమే. ఎందుకంటే మాకు కూడా ఇవన్నీ వింటుంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో చూడాలనుకుంటున్నాం. మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలుద్దాం. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.